ఎంతోమంది రోజు దేవుని దగ్గరకు వచ్చి దేవుని ప్రార్థిస్తున్న ఎందరో ప్రజలు వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి మనస్సును పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడేమో నిన్ను ఒక మంచి పొజిషన్లో పెట్టాలా, నువ్వేమనుకుంటారో తెలుసా, దేవుడు నాకు డబ్బులు ఇస్తే బాగుంటుంది, ఇల్లు ఇస్తే బాగుంటుంది, ఈ లోకంలో ఏ అప్పు లేకుండా జీవిస్తే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడేమో ఆయన రాజ్యమును నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్య నివాసులుగా బ్రతకడానికి నీ కృపనిచ్చాడు దేవుడు. అయ్యా నీ జీవితాన్ని మార్చుకో, అమ్మా నీ జీవితాన్ని మార్చుకో, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ వెంట నిలబడతాను, నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలో నీకు నేను సహాయం చేస్తాను. అయితే నువ్వు ఎలా బ్రతకాలి తెలుసా, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలి, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలి. మరియమ్మలాగా పవిత్రమైన జీవితాన్ని జీవించు, యేసుక్రీస్తులాగా పవిత్రమైన జీవితాన్ని జీవించు, ప్రత్యేకమైన అభిషేకాన్ని పొందు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అబద్ధాలు చెప్పి సాతానుడు ఆదిలోనే అడ్డుగోడ కట్టాడు, తండ్రి చేతనే వారిని గెంటించి వేశాడు. ఈరోజు నువ్వు కూడా అంతే, వాడు ఎప్పుడు వాని స్వభావం మారలేదు. అబ్రహాము దేవుడు ఆశీర్వదిద్దామనుకున్నాడు, కానీ అబ్రహాం ఏం చేశాడు, తన భార్య అయిన సారా తన సహోదరి అని చెప్పి మోసగించాడు. తర్వాత మనం చూస్తే మరి సారా కూడా దేవునితో నేను నవ్వలేదని అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పేవాడు ఎవడు, నీలో నుండి అబద్ధాన్ని పలిగించేవాడు ఎవరు, సాతానుడే. మరి ఇస్సాకు కూడా ఒకనొక సమయంలో మరి ఆయన కూడా అదే తప్పు చేశాడు. ఎక్కడ ఆదికాండము 26:7 మనం చూసినట్లయితే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా నా సహోదరి అని చెప్పి అబిమెలకును మోసగించాడు ఆయన కూడా. మన జీవితంలో మన కొరకు సిద్ధపరిచిన ఆ పంట మనము దాన్ని తినకుండా, దానిని స్వాధీనపరుచుకోకుండా అపవాది అయిన సాతానుడు అడ్డుకొని దానిని వేరే వాళ్లకు ఇచ్చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, దేవుడు నీకు మరి నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా దీవెనలు నీకు ఇచ్చాడు, అది నువ్వు పొందుకోకుండా అడ్డుకున్నాడు. మరి ఎలా బయటికి రావాలి, ఎలా బయటికి రావాలి, దేవా నేను ఎలా నేను పొందుకుంటాను, ఎలా నాకు చెందవలసినటువంటి దీవెని ఎలా పొందుకుంటాను. చూడండి, ప్రవక్త ఒక మాట చెప్పాడు, ప్రవక్త చెప్పాడు ఇదిగో నీ పెళ్ళి అయిపోతుందని, ప్రవక్త చెప్పాడు నీకు ఇల్లు వస్తుందని, ప్రవక్త చెప్పాడు ఇదిగో నీ పరిస్థితి మారుతుందని, ప్రవక్త చెప్పాడు నువ్వు బ్రతుకుతావని, ప్రవక్త చెప్పాడు నీ జీవితంలో నూతనమైన అద్భుతాలు దేవుడు చేస్తాడని. ఎక్కడ ఎవరు అడ్డుకున్నారు, ప్రభా ఈ అడ్డుగోడలన్నీ కూలిపోయి నాకు రావాల్సిన దీవెన, నాకు చెందవలసిన ఆ సంతోషము, సమాధానము, సమృద్ధి నేను పొందుకోవాలి, నేనేం చేయాలి. ఒకటే, యెహోషువా చెప్పిన మాటకు కట్టుబడి వీళ్ళందరూ 6 ఎరికో చుట్టూ తిరిగారు. తిరిగారా, తిరిగారా లేదా, ఊరికే తిరిగారా, గోడలు లెక్క పెట్టుకుంటూ మందసం పట్టుకున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మయంపరుస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు, విడవక ప్రతిరోజు దాని చుట్టూ తిరుగుతున్నారు. 7 7 దేవుని ఘనపరుస్తూ గొప్ప కేకులు వేస్తూ బూర శబ్దం విన్న తర్వాత గొప్ప శబ్దముతో మరి వారు దేవుని ఘనపరుస్తున్నప్పుడు మరి అప్పుడు దేవుడు వారిని చూసి వారి విశ్వాసమును, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకము చేసుకొని, వారి పితరులకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకము చేసుకొని దేవుడు అక్కడికి మరి ఆయన కృపను కుమ్మరించాడు. అక్కడ ఉన్నటువంటి గోడలు కూలిపోయినాయి, వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. కానీ ఒకటి నేను చెప్తున్నాను, ఈరోజు నీ ఆశీర్వాదము చుట్టూ ఉన్న గోడను నువ్వు కూలగొట్టాలి అంటే ఊరికే ఆదివారం వచ్చి ఏదో 2 కానుకలు వేసేసి వెళ్ళిపోయి మన జీవితాన్ని మనం జీవిస్తామంటే కాదు. నీ పాత్రను నీవు సరిగా పోషించాలి. నీకు ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ నీకేమిచ్చాడో
ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకు ఏమిచ్చాడో, నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో ఆలోచించు, తలాంతులు ఏంటో ఆలోచించు, దాన్ని నువ్వు వాడు. వాడు, వాడకపోతే సాతానుడు ప్రతిరోజు నీ ఇంట్లో కూర్చుంటాడు. రోగము, లేమి, దరిద్రము, గొడవలు, అనేకమైనటువంటి సమస్యలు తెచ్చిపెడతాడు. నువ్వు దాంట్లో వాటిని తట్టుకోలేక తలకొట్టుకొని ఏమి చేయాలి, చచ్చిపోవాలా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే వాడు ఏం చేస్తాడు తెలుసా, అని కడుపు నిండిపోతావు. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. అదే నువ్వు అదే ఇంట్లో ఏడవకుండా మోకరించి మొరపెడితే, మొరపెట్టడం అంటే కళ్ళు కరిగిపోయేలాగా ప్రార్థన చేసి ఏడుస్తూ ప్రార్థన చేయడం కాదు, అధికారము చేత దేవుడిచ్చిన అభిషేకము ద్వారా ప్రవచించు, ప్రార్థించు, గద్దించు. ఒక అభిషక్తునిగా, అభిషక్తురాలిగా నువ్వు ఆజ్ఞాపించు దురాత్మలను, నీ శత్రువును, నీ సమస్యలను చూసి ప్రార్థన చేయి. మనకు వచ్చింది ఒకటే, అయ్యా నేను పాపిని నన్ను క్షమించు, ఇదే ప్రార్థన. అది చేసి నువ్వు పోరాటం మొదలు పెట్టాల. చూడండి, మొదట మరి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు, తర్వాత యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చేయాలి, శత్రువు నిన్ను చూడాలి, నువ్వు శత్రువు చుట్టూ ముట్టావని తెలవాలి శత్రువుకి. అవును, ఇదిగో ఈ కుటుంబం మేల్కొంది, ఇస్సాకు గుడ్డితనం లేకపోతే గుర్తుపట్టేవాడు, మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎవరికి ఇస్తున్నాడో చూసి ఇచ్చేవాడు. కానీ ఆయన చూపు మందకెళ్ళిపోయి చూడలేకపోయాడు, తడిమి చూశాడు, చేతులు ముట్టుకొని చూశాడు, యేషోవేను అనుకున్నాడు, ఆశీర్వదించాడు. అందుకే నీవు నిర్లక్ష్యం చేయకూడదని, నీవు ప్రత్యేకమైనటువంటి అభిషేకం కలిగినటువంటి వ్యక్తివని గ్రహించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, ఇక్కడున్న మీలో ఏ ఒక్కరు కూడా ప్రార్థనలో బలమైన విశ్వాసం కలిగలేరు. అదేంటి బ్రదర్ అట్లన్నారు, మేము చేస్తున్నాం కదా అని మీరు అనొచ్చు, అది సరిపోదు. నీ ప్రార్థన గనక శక్తి గలదైతే నీ ఇంట్లో ఒక సమస్య కనబడదు, అన్నిటిని జయించాలా. ప్రతి సమస్యను ఫైట్ చేయండి, భార్యతో కాదు, భర్తతో కాదు, కొట్లాడండి భర్తతో భార్యతో కాదు. ఎవరితో కొట్లాడాలి? నీ సమస్యతో కొట్లాడు. యేసు నామములో వెళ్ళిపో నా ఇంట్లో నుంచి. భార్య కాదు వెళ్ళిపోవాల్సింది, భర్త కాదు వెళ్ళిపోవాల్సింది, వెళ్ళిపో. మనం ఎవరు నిలగొట్టాలి? సాతానుడా నా ఇంటిని వదిలి వెళ్ళు, యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తా ఉన్నా, సమాధానం లేకుండా చేస్తున్నా, దురాత్మ యేసు నామములో బయటికి దాడు. ఏం చేయాలా? సైలెంట్గా ఉండాలా. భార్యను కాదు, భర్తను కాదు, నోరు ముప్పించేది ఎవరు నోరుపించాలి? మనం ఈ లోకంలో ఆలోచిస్తాం వేరే, అంటే సాధారణ మనం అట్లా చేసేసాడు, మన మైండ్ సెట్ అట్లా చేశాడు. కానీ నువ్వు మేల్కొంటే కనుక వాని ఆటలు నీ ఇంట్లో సాగవు. వాడు మేల్కొని నువ్వు నిద్రపోతే ఆహా నీకు ఉంటుంది ఇంకా కదా, అద్భుతాలే ఇంట్లో, నీ లైఫ్ మొత్తం అద్భుతాలే. నువ్వు మేల్కొని వాడిని నిలగొట్టాలను ఏం చేయాలా? హల్లెలూయా.